హల్లె లూయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం పదహారో వచనం చదువుకుని ధ్యానించుకుందాం వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖతను పరచును వివేకం కలిగిన వారు తెలివితో పని చేయించుకుంటారు బుద్ధి లేని వారు తమ మూర్ఖత్వాన్ని వెల్లడి చేస్తారు అని వాక్యం సెలవిస్తోంది ఈ లోకంలో అపవాది కుతంత్రాల నుండి తప్పించుకుంటూ మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలంటే మనకు దేవుడిచ్చే వివేకం తెలివి కలిగి ఉండాలి ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో ఒక రైతు కోళ్లను పెంచుతూ ఉంటాడు కోళ్ళు చుట్టుపక్కల మైదానంలో తిరుగుతూ మేత తింటూ సాయంత్రానికి ఇంటికి వచ్చేవి ఒకసారి అలాగే కోళ్ళన్నీ అలా తిరుగుతూ ఉండగా ఒక చిన్న కోడిపిల్ల తప్పిపోయి పక్కనే ఉన్న చిట్టడవిలోనికి వెళ్తుంది ఇంటికి తిరిగి రావటానికి దానికి దారి తెలియక భయంతో తిరుగుతూ ఉంటుంది దాని భయానికి తోడుగా ఒక నక్క ఎదురైంది దాంతో ఇంకా భయం కలిగింది ఆ కోడిపిల్లకి కానీ భయం పైకి కనిపించకుండా వివేకంతో ధైర్యంగా నక్క ముందుకు వెళ్తూ నక్క మామ నీకోసమే వెతుకుతున్నాను నీవు ఇది వరకు మా నాన్నను కాపాడావట కదా మా నాన్న పందెంలో గెలిచి నీకు విందు సిద్ధం చేశాడు నిన్ను ఇంటికి తీసుకుని రమ్మని నన్ను పంపాడు పద వెళ్దాం అంది ఆశ్చర్యపోతున్న నక్క విందు అనేసరికి నోట్లో నీళ్ళూరి సరే వెళ్దాం అంది విందు ఉంటే తిందాం లేకపోతే అప్పుడే ఈ కోడిపిల్లని తినేద్దాం నన్ను తప్పించుకుని ఈ కోడిపిల్ల ఎక్కడికి పోతుంది అని అనుకుని పద వెళ్దాం అంది అయ్యో నీవు పెద్దవాడివి నీవు ముందు నడువు నేను నీ వెనుక అనుసరిస్తాను అని చెప్పగా నక్క ముందు నడుస్తూ ఊర్లోనికి వెళ్ళగా దూరం నుండి వీటిని గమనించిన మిగిలిన కోళ్ళు కోడిపిల్ల ఏదో ఆపదలో చిక్కుకుందని పరిగెత్తుకుంటూ అన్నీ వచ్చి పెద్దగా అరవసాగాయి కోళ్లను చూసిన కోడిపిల్ల పరిగెత్తి వెళ్ళి వాటితో కలుసుకుంది కోళ్ళ అరుపులు విన్న రైతు నక్కను చూసి కోళ్ళను ఎత్తుకెళ్లడానికి వచ్చిందని కర్ర తీసుకుని చావగొట్టాడు బాగా దెబ్బలు తిన్న నక్క బతికి ఉంటే పలసాకు తినవచ్చు అనుకుంటూ పరుగు పరుగున అడవిలోనికి వెళ్ళిపోయింది జరిగింది తెలుసుకున్న కోళ్ళు కోడిపిల్ల ధైర్యాన్ని తెలివిని వివేకాన్ని మెచ్చుకోసాగాయి దారి తప్పిపోయి దారి తెలియనప్పుడు శత్రువుతోనే దారి చూపించుకుంటూ రావటమే కాకుండా శత్రువును చితక్కొట్టించింది అంటూ మెచ్చుకోసాగాయి మత్తస్ వార్త పదో అధ్యాయం పదహారో వచనంలో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటలను నైుండు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుచున్నాను వివేకులుగా నిష్కపటులుగా ఉండమని యేసుప్రభువారు బోధిస్తున్నారు మన దేశంలోనే సువార్త బోధిస్తున్న దైవ సేవకులకు కలుగుచున్న ఇబ్బందులు పెడుతున్న కష్టాలు ఇంతంత కావు ఎంతగా హింసిస్తూ ప్రాణాలు తీస్తూ ఉన్నారు తోడేళ్ల వంటి వారితో జాగ్రత్తగా ఉండాలి పాముల వలె వివేకం కలిగి ఉండాలి అని తెలుపుతున్నారు పాములు ఎంత సులభంగా ఫాస్ట్గా తప్పించుకుని వెళ్ళిపోతాయి వాటిని పట్టుకోవటం వాటి జాడ కనిపెట్టడం కష్టం అలా ఉండాలని నేర్పుతున్నారు దుష్టుడికి దొరికిన కోడిపిల్ల వివేకంతో ధైర్యంతో దానితోనే దారి చూపించుకుని దాన్నే కొట్టించి ప్రాణాపాయం నుండి తప్పించుకుంది అలాగే మనం కూడా దుష్టుడికి దొరకకుండా వివేకంతో తప్పించుకుంటూ సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని కడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా తోడేళ్ల మధ్య వివేకం కలిగి నడుచుకోమని నేర్పుతున్న దేవ వందనాలయ్య మమ్మల్ని వివేకంతో మీ శక్తితో నింపండి నాయన ప్రభువ నీ బిడ్డలు సువార్త ప్రకటిస్తుండగా ఎటువంటి కష్టాలు వ్యతిరేకతలు రాకుండా స్వార్థ విన్నవారంతా రక్షింపబడేందుకు సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాలలో ఉన్నారో ప్రభువ వారి కష్టాలను బాధలను వేదనలను అనారోగ్యాలను తీసివేసి వారిని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో దీర్ఘాయువుతో కదలని ఆర్థిక సమృద్ధితో కుటుంబంలో ఐక్యతతో ఘనతతో నింపండి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం జీసస్ గాడ్ బ్లెస్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు అభ్యతారు అనే మాటకు తండ్రి యొక్క శ్రేష్టత తండ్రి యొక్క సమృద్ధి అనే అర్థాలు వస్తాయి ఎంతో నమ్మకమైన ప్రధాన యాజకునిగా పనిచేసిన అభ్యతారు ఆ తర్వాత సొలోమోను పరిపాలనలో తన పదవిని పోగొట్టుకుంటాడు ఇక అభ్యతారుకు సంబంధించి మరో ప్రధానమైన వివాదాస్పదమైన విషయం ఉంది మార్కు స్వార్థ రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం తప్పుగా చెబుతుందా